నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. కర్ణాటకలోని హాస్పెట్ డ్యాం నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు డ్యాంకు చేరుతోంది. దీంతో సుంకేశుల డ్యాం 26 గేట్లను ఎత్తి శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. మరింత సమాచారం అందిస్తారు దీని మీద మా ప్రతినిధి శ్రీనివాస్. తుంగభద్ర నదికి వరద పోటెత్తడంతో డ్యాం నుంచి 20 గేట్లను ఎత్తడంతో తుంగభద్ర నదిలో వరద నీరు పరవలు తగ్గుతుంది. ఇప్పటికే సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేయడంతో రిజర్వాయర్ వద్ద సందర్శకుల తాకిడి అధికమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం సుంకేశ్వర రిజర్వాయర్ వద్ద ఉన్నాం. దాదాపుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 3-4 నెలలు గడిచిన అనంతరం నీటి నిల్వలు కొనసాగుతుండడం, వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో నీటి విడుదలను చూసేందుకు ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రిజర్వాయర్ వద్ద చేరుకున్నారు. ప్రస్తుతం వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చినాం సార్. ఎలా ఉంది అంటే డ్యామ్? చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చూపెట్టడానికి, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి చాలా బాగుంది. వాటర్ ఇచ్చడము, వాళ్ళు చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం వచ్చి ఇక్కడ వచ్చి. అంటే సెలవులు కావడంతోనే మీరు అంత కుటుంబ సభ్యులతో వచ్చినట్టున్నారు? పిల్లలకి ఈరోజు తీసుకురావడానికి చాలా ఆనందంగా ఉంది. పిల్లలకు చూపించడానికి ఈ డ్యామ్ అనేది తెలియదు చిన్నపిల్లలకి. ఇది డ్యాము, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పడానికి కూడా బాగుంది. కానీ ఇక్కడ ఏ ప్రమాదంగా అంటూ ఏమీ లేదు. చూడడానికి చాలా నీట్గా ఉంది. మీరు చెప్పండి, ఎలా ఉంది అంటే డ్యామ్ ఒక్కసారిగా ఒకేసారి 2 లక్షల క్యూసెక్లు దిగువకు రావడాన్ని ఎలా చూడవచ్చు? అసలు నీళ్లు మేము తాగడానికి చాలా కర్నూలు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇది రావడం వల్ల మా కర్నూలు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నీళ్లు లేక చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు ఈ నీళ్ళు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. కర్నూలుకి మాత్రం పుష్కలంగా తాగడానికి సాగునీరు బాగా అవుతుందని మేము అనుకుంటున్నాం. కర్నూలు పరిసర ప్రాంతాలలో కరువు పరిస్థితుల నేపథ్యంలో కనీసం ఇటు తుంగభద్రా నది ఉన్నా కూడా తాగునీటికి నోచుకోని పరిస్థితులలో అకస్మాత్తుగా కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో తుంగభద్రా నదికి వరద నీరు పోటెత్తడంతో కనీసం తాగునీటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, ఏపీ 24/7, సుంకేశ్వర రిజర్వాయర్, కర్నూలు జిల్లా.